ఎందుకని మీ కొడుకులకి ఇంత విశ్వాసం లేకుండా మేము తెలియదు మీడ మొసళ్ళ నాకు తెలియదు ఇట్లా అప్పుడు మీ మరి మీ అల్లుడు జాగ్రత్త పడాలి కదా నేను ఉండగానే వీళ్ళు ఎట్లా పీక్కు తింటున్నారు నేను ఏదో చేయాలి అని కాలు పట్టుకున్న బాంచం నా బిడ్డది ఎట్లా ఎత్తవ్ బాంచం కాళ్ళు మొక్క ఆయన ఉన్నప్పుడే ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు ఇప్పుడు ఎట్లా చేసుకుంటది ఆవిడ మాత్రం ఎట్లా చేసుకోవాలా ఒక్కొక్క ఇల్లు ఉన్నది ఆ ఇంటి కాగితాలు నా దగ్గర దగ్గరుండి నా ఇల్లు మా ఆయన పేరు మీద ఉంది అది కూడా నా పేరు మీద ఏం లేదు మా ఆయన పేరు మీద ఉంది ఆ కాదా మన నీతో కార్యక్రమం చేయించారా మీ హస్బెండ్ చనిపోయిన మరి నేను ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోమంటారని కార్యక్రమాలతో చేసి ఇప్పుడు వెళ్ళిపోమంటారు ఇంత పనికి రాకుండా అయిపోయాను నేను నా బతుకమ్నా ఉషాన్న బతికొచ్చింది ఇప్పుడు పెద్ద మనుషుల పంచాయతీ గానీ ఏం పెట్టలేదా చుట్టాలతో వాళ్ళు చెప్పు తినారు అందరితో అనుడు వాళ్ళు అనుడు వాళ్ళు చెప్తలేదు నేను చెప్తే తినరు నువ్వు పోలిస్తాను పోయి అలాగే కానీ మేము రాము అలాగ చెప్పాం వాళ్ళ దుర్మార్గురు మేము చెప్పింది వాళ్ళు తల్లి పొమ్మంటు పాపిస్తులు వాళ్ళ ముఖం చూడకూడదు వాళ్ళకేం చెప్పకూడదు అని అంటుండ్రు పోలీస్ టౌన్ పోతే ఉత్తగా అయితే రూపాయలు బాగా నన్ను కేసు పెట్టాలన్న కానీ రూపాయలుగా అది సంప జైలు కోతాడంట నన్ను ఎంపి జైలు కోతా అంటే పెద్దమనిసి దగ్గరికి పోయిన ఒక పెద్దమని దగ్గరికి పోతే అయ్యా గిట్లా అని అమ్మని పట్టుకొని ఎంతో దూరం పోయిన పోతే అంట నేను చెప్పిన గాని నాడు సపరేట్ పోలీస్ టౌన్కో పోలీస్ టౌన్ కో ఇట్లా సంపుతుండు కొడుతుండని చెప్పుకో చెప్తే ఇంత భయం కన్నా ఊకుంటాడు అంటే ఇది మనిషిని గజ గజ్జ గజగన్ రెండో అతను పెద్ద అతను చిన్న మూడో అతను మూడో అతను అక్కడ ఉండట్లేదు కదా లేకపోయినా ఉన్నాడు మరి రెండో అతను పెద్ద అతను ఏం చేస్తున్నారు ఆపట్లేదా తండ్రి ఆపిండ్రు తండ్రి అట్లనే చేసిండు ఆపిండ్రు వాళ్ళ నాన్న దగ్గర నుంచి మూడో అతని తోటే మీకు ప్రాబ్లం ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ నాన్నున్నంత వరకు ఫస్ట్ అతను రెండో అతను మీకు సపోర్ట్ చేశాడు ఇప్పుడేమో మీ ఇద్దరితో మాకేం పని మీ సేవ మీరు అని చేతులు ఎత్తేసారు ఖాళీ నువ్వు ఖాళీ చేస్తే మూడో అతను వస్తాడు ఖాళీ చేయకపోతే అతను బయట ఉంటాడు వాళ్ళకేం ఫరక్ పడదు దీంట్లో ఉన్నంతలో అంతేనా మరి పొట్ట ఏం ఎట్లా మరి ఇప్పుడు ఇన్ని నెలల నుంచి ఎలా నడుస్తుంది మీ ఆయన చనిపోయింది రోజులు మళ్ళీ పోతున్నా అమ్మ దగ్గర అది నీకు డబ్బులు ఎక్కడే ఏం ఎక్కడేద్దాం ఆమె కొడుకులు ఆళ్ళది వాళ్ళకి ఆ పెద్ద కొడుకు ఆళ్ళకి చిన్నైనా మీ గోల్డ్ మీ దగ్గర ఉందా మీ ఆయన పెట్టిన అయితుల మరి ఈ మధ్యలో నీకేం కొనలేదు ఆయన ఏం ఆ పెళ్ళప్పుడు కొనటమే అసలు నీకేం కొన్నాడు మీ ఆయన చీరలు తప్పించి ఏమి కొనాలి ఆయన ఏమి లేదు నాకు సేవ చేసేది ఏందో బుక్కడ అన్నీ చాకరీ చేసానికే సరిపోయినా ఓ పతి పెళ్లికో రెండు సీరలు కొన్నాడేమో అంతకంటే ఎక్కువ నాకేమి లేదు ఇంకా లమ్మాయి చనిపోతే లమ్మాయి చనిపోయిన చీరలు అప్పుడు ఆ రోజులలో అంత అమ్మా ఏం చీరలు ఉంటాయి ఏముంటాయి ఆ చచ్చిపోయిన వాళ్ళ సీరలు కట్టుకోవద్దు అని ఇంక అందరు భయపట్టిచ్చిన్నారు కట్టద్దు చేయద్దు అంటే ఏ బిచ్చగాళ్లకు వాళ్ళకు వీళ్ళకు అందరికి దానం చేసినమ్మా ఏవో నాలుగు సీరలు మంచిగా ఉంటే నేను పెట్టుకున్నాను నేను పెట్టుకుంటే మీరు మీరు నేను వచ్చి ఇప్పుడు నా పెళ్ళై పాదారు సంవత్సరాలు అవుతుంది పాదారు సంవత్సరాల నుంచి మరి మా అమ్మ సీరలు నాకు ఇయ్యుండే నేను మా దగ్గర పెట్టుకుంటా అంటే వాళ్ళకు ఇచ్చేద్దు కదా అప్పుడు ఇచ్చేదిండి అలా నానున్నప్పుడు ఏదడిగినా ఇచ్చేత్తుండి ఆమె వాళ్ళ అమ్మాయిని పైన పోలిస్తాం అనుకో నా పాదారు సీరలు మా అమ్మ సీరలు నాకు ఇయ్యమంటున్నారు అలాలు నేనే లేకపోతే కొడుకులు ఇలా సంతి చచ్చిపోతే చిన్న కొడుకు పోయి అక్కడ చెప్పుడు మామ చీరలు కావాలా ఇవి చనిపోయిన ఎంత కాలానికి పెళ్లి చేసుకున్నాడు ఆ చీరలు ఎప్పుడు ఇప్పుడు ఉంటాయా బిచ్చగాళ్ళ కచ్చగాళ్ళకి అందరికి దాన ధర్మం చేసినా ఉన్న చీరలు కట్టుకున్నా అయిపోయింది ఆ ముచ్చట ఇప్పుడు మరి అది తండ్రి ఉన్నప్పుడు అడుగుతాయి అయిపోతుంది కదా తండ్రి ఉన్నప్పుడు అడగాలి తండ్రి వెనక మీతో పాటు ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో నేను ఒక్కదాటినే ఉంటా కొడుకులు ఏరు ఉంటారు కోడలు చూడరా కోడలు ఇలా వాళ్ళకు నాకు వాళ్ళ కో వాళ్ళ బాధ మరి ఇవి తిండి పెట్టడానికి నీకు డబ్బులు ఎక్కడే వీడి చేసుకొని కొత్తుకొత్త ఈ వయసులో డబ్బై ఐదు వయసు వచ్చి మరి సూపర్ నువ్వు మామూలు తను కదా చేస్తా ఆమె నీకు ఎత్త కూడా ఆమె నీడ మమ్మల్ని అదే ఇంత పించిన వత్తది ఆ నీక సిద్ధం ఇల్లు లేదు కిరాయి 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 పెట్టుకొని తుకుతు మాది చిన్న పల్లెటూరు అక్కడ ఉంది ఇంత జాగాని ఇల్లు కూలిపోయింది కట్టుకునేందుకు శక్తి లేదు వచ్చారమ్మా నాకు న్యాయం కావాలి ఏంటి మూడో కొడుకుతో మాట్లాడాలా మూడో కొడుకుతో మాట్లాడతారా మా మూడో కొడుకుతో మాట్లాడితే ఆయన ఏమంటాడంటే మా అన్న అంటాడు కావచ్చు అన్న అంటే వాళ్ళు తండ్రి అట తండ్రి ఆ తండ్రి ఈ కొడుకు వీళ్ళిద్దరిదే ఉంది కథ అంతా ఏ తండ్రి పెద్ద కొడుకు చిన్న కొడుకుది పెద్ద కొడుకు చిన్న కొడుకుది పెద్దైనదా కదా ఐనని ఇప్పుడు ఐనే పెద్దైనతోని మాట్లాడితే పెద్దైనతోని మాట్లాడొండి మరి చిన్నైనతోని మాట్లాడొండి ఏమని అల్లగు నోటి ఎవరొకల తోనే మాట్లాడగలుగుతాం ఇద్దరితో ఎలా అలా మాట్లాడతాం మరి చిన్నైనతోని మాట్లాడొండి చిన్నైనతోని మాట్లాడొండి మరి నా ఆధారం ఏంది ఏదేని ఐన ఇప్పుడు పోట్లాడాలా ఇప్పుడు ఎట్లా తీసుకో పోవాలా పెద్ద మనిషి అయిపోయింది నేను పెద్ద మనిషిని ఐన నేను ఒడిచిపోయిన కథ ఇప్పుడు ఆమె కూడా చేసి కొత్త మనిషి అయిపోయింది ఇప్పుడు ఎట్లా కావాలి ఇబ్బంది ఎట్లా చేద్దాము దగ్గరకు వచ్చిన పొట్టకు ఏం పెట్టమంటారో మరి ఇల్లు వెళ్ళిపోతే మరి అది ఎక్కడ కాల్ చేసిపోతే మా భర్త పేరు మీద ఉంది మా అమ్మ వారి ఇల్లు నాకు ఇచ్చేస్తే ఇప్పుడు మీద అవి కిరాయించుకుంటే నాలుగు వేలు వస్తాయి పక్కన రూమ్ కిరాయించుకుంటే నాలుగు వేలు వస్తాయి ఆ ఎనిమిది వేలతో నేను పొట్టకు తింటా నేను అంటుంది ఇట్లా చెప్పుకుంటా అంటుంది అల్లు తింటారేమో దీనికి పెడతారేమో ఏం పెడతారో దేవునికి అమ్మ ఇక్కడ ఆల్రెడీ మీరు చెప్తున్న అరవై గజాల ఇంట్లో మీ పెద్ద మరిది ఉన్నాడు మీ రెండో మరిది ఉన్నాడు మీ పెద్ద కొడుకున్నాడు రెండో కొడుకున్నాడు అన్ని మొక్కలు చేసుకుని ఉన్నారు ఇప్పుడు నువ్వు మేము మూడో కొడుకు లోపలికి వస్తాడు సో వాళ్ళు వాళ్ళకున్న ఆస్తి అదే మీరు మాట్లాడుతున్న ఆస్తి అదే వాళ్ళు మాట్లాడే ఆస్తి అదే వాళ్ళు అందులో ఉండడం వల్ల వాళ్ళకి రెంట్ కలిసి వస్తుంది మీ హస్బెండ్ మీకు ఇప్పుడు దాకా ఆయన ఉన్నప్పుడు నీకు ఏ లైఫ్ స్టైల్ ఉందో అది మాత్రమే ప్రొవైడ్ చేయగలం తప్ప అంతకంటే బెటర్ పొజిషన్ ప్రొవైడ్ చేయడం కుదరదు అంతకంటే బెటర్ నువ్వు అడిగేది ఏంటి కింద ఉన్న అరవై గజాల పోర్షన్ కాకే ఇచ్చేమనండి నేను రూమ్ లో ఉంటా మిగతా రెండు రూమ్లు కి ఇచ్చుకుంటా అంటున్నా వాళ్ళు ఎందుకు వాళ్ళకున్న వారసత్వ పాస్తి అది ఒకటే కదా వాళ్ళ నాన్న ద్వారా వచ్చింది సో వాళ్ళు మీ తదనంతరం తీసుకోవడానికి ఏమి రెడీ అవ్వరు మీకు ఇవ్వాల్సింది ఏది అండి మీ ఆయన ఏదైనా కొని నీకు ఇండివిజువల్ గా పెడితే ఒకటి లేదా ఆయన ఆయన పేరు మీద అలా ఉంచి నా తదనంతరం నా భార్యకి అని ఏదైనా కొని ఉంచితే అదొకటి లేదా నీకు వస్తు రూపంలో ఏదైనా కొనిపడేసి వీళ్ళతో గొడవ పడలేక గట్టిగా కొనేసి ఉంచడం ఒక ఆప్షన్ సో ఇల్లు బలవంతంగా మీ పేరు మీద రాయమని మేము చెప్పలేం అది ఫోర్సిబుల్ గా ఎందుకంటే నాలుగైదు ఆస్తులు ఉంటే ఒక ఆస్తి ఇవిడికి ఇవ్వయా అనొచ్చు ఉన్నదే రెండు రెండు ఇల్లున్నాయమ్మా జూబ్లీ దగ్గర కొనుక్కున్నాడా అప్పుడు నువ్వు కోర్టుకి వెళ్తే సరిపోతుంది కదా మీ ఆయన పేరు మీద ఉన్న ప్రతి ఆస్తి నాలుగు భాగాలు ముగ్గురు కొడుకులు నువ్వు అర్థం అవుతుంది అప్పుడు నువ్వు అన్న లెక్క ప్రకారం చూసినా నువ్వు అడుగుతున్న ఈ అరవై గజాల పోర్షన్ నీకు వచ్చేస్తుంది అన్నిట్లో మొక్కలు మొక్కలు తీసుకోవడం కంటే ఎవరికాళ్ళు ఒకే చోట తీసుకోవడం బెటర్గా వాళ్ళు ఆరు వందల గజాలు పంచుకుంటారు నువ్వు ఈ అరవై గజాల్లోనూ సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది ఎప్పుడు కుదురుతుంది నీ హక్కులేంటో వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళ దృష్టిలో నువ్వు సొంత అమ్మవి కాదు ఆఫ్టర్ ఆల్ బయటికి తాసేస్తే ఎవరు వెనకాల బ్యాక్ గ్రౌండ్ లేదు ఈవిడ నన్ను ఏమీ అడగలేదు మమ్మల్ని మేము కొంచెం గయ్యాలతనంగా ఉండి రోడ్డు మీదకి తోసేస్తే ఆవిడ నాన్న ఆవిడ వెళ్ళిపోద్ది అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప నువ్వు కోర్టుకి వెళ్తే ఏం వస్తాయి అనేది వాళ్ళకి ఇంకా తెలియదు నీకు కూడా తెలియదు నీకేం తెలియాలో చెప్తాను వినండి మీ ఆయనకు ఉన్న వారసత్వ ఆస్తి గాని ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇల్లు గాని ఈ ఇంట్లో నుంచి నీకు నచ్చి నువ్వు వెళ్ళిపోవాల్సిందే తప్ప నిన్ను బయటికి తోచేసే హక్కు ఎవరికీ లేదు అర్థమవుతుందా నువ్వు అది స్ట్రాంగ్గా మాట్లాడవచ్చు నీ సామాను బయట వేస్తే అసలు ఊరుకోవద్దు ఒక ఇప్పుడు పెయింట్లు వేస్తున్నారు కాబట్టి ఒక రూమ్ నుంచి ఒక రూము ఒక రూమ్ నుంచి ఒక రూము షిఫ్ట్ చేసుకోండి మీరు బయటికి వెళ్ళిపోతే మీ మూడో అబ్బాయి లోపలికి వస్తాడనే సీనే లేదు మీరు ఉండాలంటే ఉండడమే మీకు ఏదో ఒక సెటిల్మెంట్ చేసి మీకు నచ్చితే మీరు బయటికి వెళ్ళండి ఆ సెటిల్మెంట్ రిటర్న్గా ఉండాలి నీ చేతులు ఎలా పడాలి నీ చేతులు ఎలా పడితేనే ఇలా డోర్ ఓపెన్ చేసుకుని వెళ్తావు ఓకేనా లేదా నువ్వు బతికున్నంత కాలం ఆ ఇంట్లో ఫోర్స్బుల్గా ఉండే హక్కు నీకుంది వాళ్ళు తోసేస్తున్నారండి అని గుండెలు బాతుకుని ఏడ్చుకుంటూ కూర్చుంటే నీ ప్రాబ్లం ఎవడో సాల్వ్ చేయలేడు నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోవాలి ఒకవేళ నీకు అక్కడే ఉండి కావాలి అనుకుంటే ఓకేనా తర్వాత మిగతా రెండు ఆస్తులు ఉన్నాయి కదా అక్కడే ఉండి ఆ రెండు ఆస్తుల మీద పార్టీషన్ సూట్ వేసుకోవచ్చు ఆ పిల్లలతో పాటు నా షేర్ ఏదో నాకు ఇస్తే నేను అమ్ముకొని తినడానికి ఉంటుంది లేదా ఈ ముగ్గురు దగ్గర నుంచి మూడు ఐదు వేల్లో మూడు పదివేల్లో నాకు మెయింటెనెన్స్ ఇవ్వండి అని మెయింటెనెన్స్ కేసు వేసే హక్కు ఉంటుంది నువ్వు స్టెప్ మదర్ అయినా కూడా పదహారేళ్ల నుంచి అలా నాన్నగారితో కాపురం చేసావు ఒక తల్లిగా చేయాల్సిన బాధ్యతలు అన్నీ చేసావు కాబట్టి నీకు ఆ ఇంట్లో ఉండే హక్కుతో పాటు నిన్ను పోషించాల్సిన బాధ్యత వెళ్ళ ముగ్గురిదే ఇలా ముగ్గురు దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకుంటావా ఎవరో ఒక్కళ్ళ దగ్గర నుంచే తీసుకుంటావా అనేది నీ ఇష్టం నువ్వు బీడీలు కడుతున్నావు కదా అని వీళ్ళ దగ్గర మెయింటెనెన్స్ తీసుకోకుండా ఉండాల్సిన అవసరం నీకు లేదు ఎందుకంటే నువ్వు ఓపిక ఉంటేనే నువ్వు చేస్తావు ఓపిక లేనప్పుడు చేయలేవు కదమ్మా ఇప్పుడు ఓపుకుంది కదా అని చేస్తే వాళ్ళకి అదే అలవాటైపోద్ది ఒక మనిషి ఓపికగా ఉన్నప్పుడు చేయించుకోవాల్సిన చాకరీ అంతా కానీ నీ చేత అర్థమవుతుందా సో నువ్వు ఇప్పుడు ఏమీ చేయాల్సిన పల్లె ఒకటి ఆ ఇంట్లోనే ఉండడం ఒకవేళ బయటికి తోసేస్తుంటేనో అరుస్తుంటేనో పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం చాలా అవసరం తల్లి అది ఎన్నిసార్లు అయినా పోలీసులు తీసుకోరు కానీ నువ్వు బాధపడుతూ ఇప్పుడు మాకు ఏదైతే చెప్పావో అలా చేయడం వల్ల నువ్వు అలా చేసిన రోజే నీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వస్తుంది